రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలు ప్రమాదాలకు గురవుతున్న పాలకులు పట్టించుకోకపోవడంతో స్వయంగా బీజేపీ నేతలే ఆ గుంతలను పూడ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ నుంచి బుగ్గ వరకు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు గుంతలమయమైంది. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతల కనీసం రోడ్డు కూడా బాగు చేయించలేకపోతున్నారని విమర్శించారు. ఇదైతే ఆర్ఎన్బి రోడ్డు మున్సిపల్ రోడ్డు ఉందో ఈ రోడ్డు అసలు నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు ఇది. ఎన్ని సంవత్సరాలు మేము చూస్తున్నాము ఈ రోడ్డు పైన ఇంత తట్టడు మట్టి చేసే నాదుడు కూడా వికారాబాద్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా లేని సందర్భం కనిపిస్తున్నారు. గొప్పలు చెప్పుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్రం ధనిక రాష్ట్రం, అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం, మేము కేంద్రానికి ఎక్కువ ట్యాక్సులు చెల్లిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటుంది, కానీ 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు వేయలేని పరిస్థితి. రహదారులు అన్నీ కూడా గుంతలమయమైనవి. ముఖ్యంగా రామాయగూడ రోడ్డు రైల్వే ట్రాక్ నుంచి బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ వరకు కూడా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు ఖరాబ్ అయ్యి 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చీమ కుట్టినట్టు కూడా కావడం లేదు. ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రోడ్డు గురించి వాళ్ళకి విన్నపించుకున్నా కూడా ఎన్నోసార్లు పత్రికల్లో కూడా రావడం జరిగింది ఈ గుంతల రోడ్డు గురించి, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. లేదా డబ్బులు లేవంట, దానికోసము భారతీయ జనతా పార్టీ తరఫున రేపే ఇక్కడ